ఏ ఊరండి మీది? అది పెనుగొండ అండి. గంపలగూడెం మండలం. గంపలగూడెం మండలం పెనుగొండ. ఇప్పుడు జన్మభూమి కమిటీలు పరిస్థితి బాగుందా, వాలంటీర్ల పరిస్థితి బాగుందా అంటారు? వాలంటీర్ వస్తే బాగుందండి. ఎందుకంటే 2002లో మా నాన్నగారి పెరాల్సిస్ వచ్చింది. 2002 నుంచి కూడా మనం డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆయన 60% ఇచ్చారు డాక్టర్ గారు వికలాంగుడని. మేము పెన్షన్ పెడితే నన్ను బేస్ చేసుకొని పుల్లయ్య కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వద్దని చెప్పని 4-5 సార్లు జనభూమి కమిటీల ద్వారా మేము అప్లికేషన్ పెట్టినా కూడా దాన్ని బుట్టదాఖలు చేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటే చేసుకున్న 3 నెలలకే మా నాన్నగారి పెన్షన్ వచ్చింది. మరి అనుకుని తను చేసుకోలేకుండా మంచంలో నడి మంచంలో ఉండి ఒక మనిషి సపోర్టుతో ఉన్నటువంటి వ్యక్తికి పెన్షన్ ఇస్తారా? వికలాంగుడు అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్ చేసుకుని సబ్మిట్ చేస్తే పెన్షన్ ఇస్తారా? వీళ్ళు చేసిన జన్మభూమి కమిటీ అదే. పార్టీ పరంగా వ్యక్తిగతంగా మనిషిని బేస్ చేసుకుని రావాల్సినటువంటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి లబ్ధిని దేన్ని కూడా మాకు చెందనీయకుండా చేశారు. ఇవాళ పరిస్థితి లేదంటే రాష్ట్ర గవర్నమెంట్లో కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు. అర్హుడై ఉంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఏమొచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. అదే కొనసాగుతూ ఉంది. ఈ రోజున సచివాలయ వ్యవస్థ పెట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు తెల్లవారక ముందే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు సక్రమంగా వస్తాయో లేవో మాకు తెలియదు, కానీ మేమేదో వారికి సేవ చేసినట్టుగా తెల్లవారుజాము 4 గంటలకు తలుపు కొట్టి బాబు ఇగో నీ డబ్బులు నువ్వు తీసుకొని నీ పెన్షన్ చెప్పి పంపించుకునే స్థితికి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఎక్కడా లేదు, ఏ గవర్నమెంట్ చేయలా నాకు తెలిసి. మళ్ళీ జగన్ గారిని కోరుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారు వస్తారు సార్. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఇంకొకటి కాదు. ఎవడు ఎన్ని పిల్లింతలేదు, పిల్లేరికి అంత లేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. డ్యామ్ షూర్. తిరువురు నియోజకవర్గంలో స్వామిదాస్ గారు తెలుస్తారు పక్కాగా. ఓకే.